మీరు ఇక్కడ ఉన్న యువత విభిన్నమైన కులాలకు చెందిన వారు మీరందరూ. కులాన్ని వాడుకొని నాయకులు ఎదుగుతున్నారు తప్ప కులాన్ని ఎదగనివ్వట్ల. ఉదాహరణకి కాపు రిజర్వేషన్ గురించే మాట్లాడాలంటే, గవర్నమెంట్ మారినప్పుడల్లా కాపు రిజర్వేషన్లు పెరగటాలు తగ్గటాలు ఉండవు. ఎప్పుడు ఒకటే మాట మాట్లాడాలి, నువ్వు కాపు రిజర్వేషన్లకి కట్టుబడి ఉన్నావా? కట్టుబడి ఉండు. కులంలో ఉన్న యువతను వాడుకొని ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటే మీరు ఆ నాయకుల వెంట మీరు వెళ్తారా లేదా అనేది మీరు నిర్ధారించుకోండి. దళిత యువకులు కూడా చెప్తా ఉన్నాం, వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు? బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డని బాపట్లలో నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలా కాల్చేస్తే బీసీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? బీసీ కులానికి చెందిన ఒక మంత్రి 1,00,000 రూపాయలు కట్ట తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతిలో పెడతా ఉంటే ఎంత దిగజారిపోయింది? మా బిడ్డ విలువ 1,00,000 రూపాయల. ఇలాంటి బీసీ నాయకులు మీకు కావాలా? మన కులపోడు మన కుల నాయకుడు సరైనడా లేదనేది మీరు నిర్ధారించుకోండి. నాకు అన్ని కులాలు ఒకటే.